ఈ మధ్య నేనేదో ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని గారు ఒక సైడే అంటే ఒక సైడ్ ఒకటి చెప్పిన విధానం అంటే ఒక సైడ్ వర్షన్ తీసుకునే మాట్లాడుతున్నారు తప్ప ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు టూ వర్షన్స్ నుంచి వినట్లేదండి, వింటే బాగుండేది అని చెప్పి నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పాను. ఆ మాట నేను చెప్పినందుకు గాను చెందులూరు తెలుగుదేశం ఎమ్మెల్యే చిత్తమనేని గారు అధికారులంతా మేదన్ రెండు ప్రెస్ మీట్ పెట్టి ఒక ఇంటి మీద పెట్రోల్ పోసేసి ఊరంతా కాల్చి వెళ్ళిపోయాను అని చెప్పేసి అని ఒక ఎలిగేషన్ తెచ్చి మా హస్బెండ్ నాకు 93లో మా హస్బెండ్తో పెళ్ళయిందండి, పెళ్ళయితే 96 అని చెప్పి నేను రోజు మా హస్బెండ్ని హెరాస్ చేస్తున్నానని. మా 93లో మ్యారేజ్ అయిన తర్వాత మాకు పాప అండి, దాని తర్వాత అతను మళ్ళీ మాకు తెలియకుండా వేరే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకి అనేశాడు. అయినా కూడా మేమేం అనలేదండి, సరే పోనీ దేవుడు అనేవాడు ఉంటాడు కదా, తన తన ఏదో ఒక రోజుకి వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకుంటారు, దేవుడు అనేవాడు ఉంటే శిక్ష అనుభవించే రోజు అనేది వస్తుందని నేను వదిలేశాను. అట్లాంటి అతను మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎస్ఐ మారినప్పుడంతా నేను అతని మీద కేసు పెట్టానని. ఏ ఎస్ఐ మారినప్పుడు అతను ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాడండి, ఒకసారి 98లో నన్ను కొట్టినప్పుడు 498 పెట్టాను, అతన్ని అప్పుడు జైలుకి వేశారు, దాని తర్వాత పెద్ద మనుషులు వచ్చి చెప్పారు అమ్మ పోనేలే మేనమామే కదా ఎందుకులేమ్మా అని. అంటే నేను విత్డ్రా చేసుకున్నా, డివోర్స్ అవ్వకుండా రెండో పెళ్లి చేసుకొచ్చిన అతన్ని నువ్వు ఇలా మేనకోడలు చేసుకుని ఇలా దొంగ పెళ్లి చేసుకోవడం తప్ప అని అడగలే నాయకులంతా అక్కడ మీటింగ్ పెట్టి నేను వచ్చేసి ఏదో పెట్రోల్ పోసేశానని, పెట్రోల్ పోస్తే నేను పారిపోతుంటే ఎవరో పట్టుకున్నారని. ఏం ఎలిగేషన్స్ అండి సార్? చంద్రబాబు నాయుడు గారు మేము ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్, మీకే ఏమైనా మాట్లాడుతున్నారు సార్ మీ తెలుగుదేశం నాయకులు? మీరు మా ఇంటి దగ్గర ఒక తెలుగుదేశం దిమ్మ కట్టారండి, తెలుగుదేశం దిమ్మను మా మదర్ పడేశారు, ఆ పడేసిన దాన్ని ఎలిగేషన్ పెట్టుకుని రోజు అంటే ఎవరు ఎక్కడో ఒక వైట్ కార్ ఉంటే మా మదర్కి 58 ఇయర్స్ అండి, హార్ట్ పేషెంటు, మా ఇంటిని మేము ఎందుకు కాల్చుకుంటామండి? మా మామయ్య ఇంకో అమ్మాయిని చేసుకొచ్చాడని ఆ గిఫ్ట్ నా డాటర్కి రాశారు మా మదర్. ఇప్పుడు ఆ ఇంటి కోసం అని చెప్పేసి ఇప్పుడు నా కూతురు మేజర్ అయింది ఆ ఇంటి కోసం అని చెప్పి ఇలాంటి చీప్ ట్రిక్స్ అయితే ప్లే చేయక్కర్లేదండి. మీరు మీ ఊర్లో అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, మీ దగ్గర ఒక్క ప్రూఫ్ మీరు మాట్లాడిన దానికి మీరు ఒక ప్రూఫ్ చూపించగలిగితే నన్ను నడి రోడ్లో పెట్టి గుర్తియండి, కాకపోతే ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నా ఏమని మాట్లాడుతున్నారండి మీరు? మా చింతమనేని అంటావా ఊళ్ళో ఎలా వస్తావో చూస్తావు, మా చింతమనేని అంటావా? నేను నాకు ఆయన ఏమన్నా శత్రువా అండి? కాదు, నేను చెప్తున్నా చింతమనేని గారు మంచి వ్యక్తే, కాకపోతే మీలాంటి చోటా నాయకులు మాటలు వింటున్నాడు చూసారా, అదే ఆయన చేస్తున్న తప్పు అంతే. అక్కడ ఎక్కడండి ఏమని బెదిరిస్తారు మీరు? అంటే మీ చింతమనేని గారిని అంటే మీరు రా మేము ఊర్లోకి రావక్కర్లేదు, నీకు ఇష్టమైతే పవన్ కళ్యాణ్తో తిరుగు, నీకు ఇష్టమైతే జగన్తో తిరుగు. ఎక్కడండి వాళ్ళకి జగన్కి పవన్కి పని పాఠాలు ఏమి లేవా? దాన్ని వేసుకుని తిరుగుతున్నారా? ఏం మాట్లాడుతున్నారండి? మీ ఇళ్లలో కూడా భార్యలు పిల్లలు అందరూ ఉన్నారు కదా. ఇది సార్ మేము ఫస్ట్ నుంచి తెలుగుదేశమేనండి, మేము తెలుగుదేశం కార్యకర్తలుగానే ఉన్నాము, తెలుగుదేశం దిమ్మలు కట్టుకోవండి. ఆయన ఎవరో రంగయ్య అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. అమ్మా నువ్వు తెలుగుదేశం అభిమానం చెప్పావు, తెలుగుదేశం మీద అది రామారావు గారు విగ్రహం పెడితే మీరు ఎందుకు కోర్టులకు వెళ్ళారంటే ఆల్రెడీ ఇద్దరు కోర్టులో కొట్టుకుంటున్నారండి. యాన్న రంగయ్యనే మీ ఇల్లు ఊరు మొదట్లో ఉంది కదా, మరి మీ ఇంట్లో కట్టించవచ్చు కదా ఎన్టీ రామారావు విగ్రహాన్ని. మీరు ఎన్టీ రామారావు గారి విగ్రహం మీ ఇంటి ముందు కట్టిస్తే మేము కూడా వచ్చి దండేసి ఆయన కాళ్ళకి దండం పెట్టి మీ ఇంటి ముందు నుంచి వెళతాం. అంటే మీ ఇళ్ళు మీకు కావాలి, కనీసం ఒకటి తప్పు చేసినప్పుడు ఒరే మేనకోడలు చేసుకున్న తప్పు ఇదేను మాట్లాడలేదు నాయకులు. మీరు ఏ అధికారంతో నా మీద మాట్లాడతారండి? నేను పెట్రోల్ పోసి వెళ్ళిపోవడం చూసింది ఎవరు? నేను అందుకే అండి ఇప్పుడు సైబర్ క్రైమ్కి వచ్చాను. ఏదైతే వాళ్ళు ఫాల్స్ ఎలిగేషన్స్ చేశారో నేను మళ్ళీ ఈవినింగ్ ఇంకొకసారి ప్రెస్ మీట్ పెడతానండి. ఆయన వెనకున్న నాయకులు చేస్తున్న పని ఇంతే. నువ్వు మా చింతమనేని గారిని అంటావా అంటే నాకేంటండి ఆయన అంటే కోపం? నాకు ఆయన అంటే ఎట్లాంటి కోపం లేదు. ఆయన ఇంట్లో కూడా రోజు 10 మందికి అన్నం పెడుతుంటారంట ఆయన. కానీ ఎప్పుడైతే ఇలాంటి నీతి లేని నాయకులు ఆయన వెనకుండి సార్ ఇది తప్పు ఇది తప్పు అని చెప్తుంటే ఆయన విని అవిని అండ్ ఏమని మాట్లాడుతున్నారు? మా చింతమనేని క్యారెక్టర్ ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి అని మాట్లాడుతున్నారు. నా క్యారెక్టర్ గురించి జడ్జ్ చేయడానికి మీరెవరు? నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడే నా క్యారెక్టర్ నేను జడ్జ్ చేసుకుని రాలేదు. నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడే నా క్యారెక్టర్ని ఎవరేమనుకుంటారని భయం లేదు. మీ చింతమనేని గారి గురించి ఫస్ట్ టైం నేనే ఎలిగేషన్ చేశానా? ప్రపంచంలో ఎవడ ఎలిగేషన్ చేయలేదా? రోజు 100 కేసులు వస్తాయి అవి నేను పెట్టించిన కేసుల. ఏం మాట్లాడతారండి పెద్ద మనుషులు? మీరు కొంచెం ఆలోచించి మాట్లాడండి. నేను ఇప్పుడు దీన్ని వదిలేనండి, ఎందుకంటే నేను కామ్గా ఉన్నదాన్ని నన్ను గెలికారు.
నేను నేను ఎక్కడున్నాను, నేను మాకు వైట్ కార్ ఉంది కాబట్టి ఓ 50 ఏళ్ళ మా మదర్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసి ఏమండి మా మదర్ 55 ఫీట్లు గోడెక్కి పెళ్లి చేసుకుంటే ఏంటి, 40 చేసుకుంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, మీ పక్కన ఉన్నవాడు సొంత మేనకోడలు చేసుకుంది వదిలేస్తే తప్పురాను చేసిందని మాట్లాడలే నాయకులు మీరు. మీరు మీరు ఏమని మాట్లాడతారు, జగన్తో తిరుగు పవన్తో తిరుగు అని మాట్లాడతారు. జగన్తో పవన్తో తిరగడం మీరు చూసారా? నా క్యారెక్టర్ జడ్జ్ చేసే తర్వాత మీకు ఎవరికీ లేదు. అండ్ ఇప్పుడు చెప్తున్నాను, నేను ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నా, ఇప్పుడు మీరు నన్ను సీత అన్న నాకు వచ్చింది లేదు, నన్ను సిల్క్ స్మిత్ అన్న నాకు పోయింది లేదు. నేను ఒకటి చెప్తాను, బట్ మీ అందరి జీవిత చరిత్రలో నాకు తెలుసు, వన్స్ నేను బయట పెట్టాను అనుకోండి మీ పిల్లలకి పిల్లలకి ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వు. దయచేసి నన్ను రెచ్చగొట్టొద్దు, మీరు మీ పనే ఉందా మీరు చూసుకోండి. మీ చంద్రబాబు గారు అంటే నాకు నాకు ఎలాంటి కోపం లేదు, ఎలాంటి ఇది లేదు. మా మదర్ అనుచరులు చంద్రబాబు గారు అనుచరుల మీద ఇచ్చారు.